కానీ సింగరేణిని ఇంటెన్షన్గా మీరు పాల్గొనొద్దని చెప్పి టెండర్లో పాల్గొనకుండా చేసి, ఒకటోసారి టెండర్లో ఎవరు పాల్గొనలే, రెండోసారి టెండర్లో ఎవరు పాల్గొనలే సింగిల్ టెండర్ అని చెప్పి, థర్డ్ టైం సింగిల్ టెండర్ కనుక తెయ్యాలని చెప్పి శరత్చంద్రరెడ్డి గారికి ఇచ్చింది. అంటే కేసీఆర్ మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో తెలంగాణ ప్రజలు గమనించమని కోరుతున్నా, తెలంగాణ మేధావి వర్గం ఆలోచించమని కోరుతున్నా, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల వర్గం ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. ఏం చెప్పి, నేను పాదయాత్ర చేసిన సింగరేణి పరిధిలో ఓపెన్ కాస్ట్ మైన్లు ఉత్తర తెలంగాణ బొందలగడ్డగా మార్చిందని చెప్పింది. మరి బొందలగడ్డగా మార్చిన అని చెప్పిన కేసీఆర్, నాలాంటి వాడు ఆ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లలో పాదయాత్ర చేసి గర్జించినాం, ఇట్లాంటివి కొనసాగదని చెప్పి చెప్పినాం. కానీ అదే కేసీఆర్ ఇవాళ 12 మైన్లు ఉండే ఓపెన్ కాస్ట్ మైన్లు తెలంగాణ వచ్చినాడు, ఇవాళ 20 మైన్లకు పెరిగింది. అంటే 52 మైన్ల నుంచి 42 మైన్లకు పెరిగితే, ఆ 42 మైన్లలో కూడా 20 మైన్లు ఓపెన్ కాస్ట్ మైన్లే తెలంగాణ వచ్చినాడు. కేవలం మీ అందరికీ తెలుసు, మీరు సజీవ సాక్షులు, మట్టిని తీసే బాధ్యత మాత్రమే ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేది, బొగ్గు తీసే బాధ్యత సింగరేణి తీసుకునేది. కానీ ఇవాళ మట్టి తీసే బాధ్యత ప్రైవేట్ కాంట్రాక్టరే, బొగ్గు తీసే బాధ్యత కూడా ప్రైవేట్ కాంట్రాక్టరే, టన్నుకి ఇంత చొప్పున అని చెప్పి ఇచ్చి, ఇవాళ ఒక ఓపెన్ కాస్ట్ మైన్లో 800 నుంచి 1000 మంది పనిచేసే కార్మికుల జాగలో మొత్తం వాళ్ళకే ఇచ్చి కేవలం కొన్ని బాధ్యతలు మాత్రమే సింగరేణికి ఇస్తే, ఒక్కొక్క మైన్లో 1000 మంది పనిచేసే జాగలో 100 మంది కూడా పనిచేయని మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రైవేటు కాంట్రాక్టరు సోషల్ సర్వీస్ చేస్తాడా? ప్రైవేటు కాంట్రాక్టరు డబ్బు కోసం పనిచేస్తాడు. నాకు తెలిసి అప్పుడు సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, ఒక ఆయన మాట్లాడి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది దోసుకుంటున్నారు, ఇది రేట్లు ఎక్కువైనా అని చెప్పి అంటే, అవునండి, కాంట్రాక్టర్లు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కాదు, స్వచ్ఛంద సంస్థలు కాదు, కాంట్రాక్టర్లు లాభం కోసమే పనిచేస్తారు, ఓ 20 శాతమో 25 శాతమో లాభం లేకుండా పనిచేస్తారా అని చెప్పి భాజత్త ఆనాటి ఆంధ్ర శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఇవాళ ఈ ఓబీ కాంట్రాక్టర్లు లాభాల కోసం పనిచేస్తాయా, సర్వీస్ కోసం పనిచేస్తాయా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. సంపద తెలంగాణ ప్రజలది, కానీ అనుభవించే వాళ్ళు మాత్రం ఓబీ కాంట్రాక్టర్లు. ఇవాళ నేను ఇప్పుడే గెస్ట్ హౌస్లో పడుకొని వచ్చిన, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండడానికి వీల్లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండడానికి కూడా వీల్లేదని చెప్పి చెప్పిండు ముఖ్యమంత్రి. ఆయన మాటలు మీరు గతంలో మాట్లాడిన అన్ని కూడా మీరు వినవచ్చు. ఆనాడు కేసీఆర్ ఏం చెప్పిండు, ఇవాళ కేసీఆర్ ఏం చెప్పిండు. కానీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత 10,000 మంది పైచిలకు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జాగలో 30,000 మంది అవుట్సోర్సింగ్ ప్రైవేటు కార్మికులు పనిచేస్తున్నారు. ఇవాళ కోల్ ఇండియాలో వాళ్ళ జీతం పర్ డే 973 రూపాయలు. ఇంత గొప్ప సంపద పంచుతున్నా కార్మికుల శ్రేయస్సు కోసమే జీవిస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికే కేసీఆర్ ఇక్కడ మాత్రం ఆ అవుట్సోర్సింగ్ ఆ కాంట్రాక్ట్ కార్మికులకి రోజువారీగా ఇచ్చే కూలీ కేవలం 474 రూపాయలు మాత్రమే. మరి కోల్ ఇండియా కార్మికుల శ్రేయస్సు కోసం ఆలోచిస్తుందా? కేసీఆర్ ప్రభుత్వం ఇలా సింగరేణి కార్మికుల కోసం ఆలోచిస్తుందా? ఆలోచించాలి. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడి 51%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడి 49%. కీలకమైన నిర్ణయాలన్నీ కూడా, పాలసీ మ్యాటర్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ చేస్తారు తప్ప, ఇవాళ మీరు చూసిన సీఎం ఎండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. సీఎం ఎండి ఎప్పుడు కూడా 3 ఏళ్లకు 4 ఏళ్ల కంటే ఎక్కువ ఉండరు, కానీ 9 సంవత్సరాలు వరుస పెట్టి ఆయనే ఉన్నాడు. అంటే కోల్ ఇండియా, కోల్ మినిస్ట్రీ గుర్తు చేసినప్పటికి కూడా
మీరేంది నాకు చెప్పేది అనేటువంటి అహంకార ధోరణి ప్రదర్శించింది తప్ప ఆయన మాత్రం మార్చలేదు. అంటే సింగరేణి మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత పట్టుంది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు అర్థం కావాలి.